नमस्ते वेलकम टू माय चैनल फ्रेंड्स मुंदुगा एवरैते यूट्यूब लो शॉर्ट वीडियोस लो म्यूजिक अनेदी यूज चेस्तुन्नारो वाळ्ळंदरिकी कूडा गुड न्यूस अनि चेप्पुकोवच्चु रीसेंट गा नेनु मन चैनल लो మీరు మీ షార్ట్ వీడియోస్లో మూవీ సాంగ్స్ కానీ మ్యూజిక్ కానీ ఏ విధంగా యూజ్ చేయొచ్చు అనేది ఒక వీడియో అయితే చేయడం జరిగింది. ఏ విధంగా మీరు యూజ్ చేస్తే మీకు కాపీ రైట్ అయితే రాదు, అలాగే మీరు యూట్యూబ్ నుండి షార్ట్స్ నుండి మనీ సంపాదించుకునే మెథడ్ ఏంటనేది ఆ వీడియోలో క్లారిటీగా చెప్పాను. సో ఆ వీడియో నేను అప్లోడ్ చేసిన తర్వాత చాలామంది ఆ వీడియో కింద కామెంట్లో అన్నా మేము ఏ విధంగా అయితే మీరు చెప్పారో అదే విధంగా యూట్యూబ్ లైబ్రరీ నుండి మేము సాంగ్స్ అనేది తీసుకున్నా సరే మాకు ఇక్కడ ఈ విధంగా దానికి సంబంధించిన కాపీరైట్ అయితే రావడం జరిగిందని ఇక్కడ చూడొచ్చు. నేను ఒక్కసారి మీకు క్లియర్గా అయితే చూపిస్తాను. సో కొందరు కామెంట్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే షార్ట్ లైబ్రరీ విత్ థర్డ్ పార్టీ కంటెంట్ అని వస్తుందన్న, ఈ విధంగా మీరు చెప్పినట్టుగా మేము అప్లోడ్ చేసినా సరే అని కొందరు కామెంట్ అయితే చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి నేను రీసెంట్గా జనవరి 30 రోజు మన ఛానల్లో నేను కొన్ని వీడియోస్ అయితే టెస్ట్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు నేను జనవరి 30 రోజు అయితే కొన్ని సాంగ్స్ అనేది ఏదైతే మనకు యూట్యూబ్లో ఆడియో లైబ్రరీ ఉందో వాటి నుండి తీసుకొని డైరెక్ట్గా నేను అప్లోడ్ అయితే చేసాను. ఇక్కడ చూడొచ్చు నేను 30 రోజు ఏదైతే నేను సాంగ్స్ అనేది అప్లోడ్ చేశానో ఆ రోజు స్క్రీన్ షాట్ అయితే చూపిస్తున్నాను. ఇక్కడ చూసుకున్నట్టయితే నేను కొన్ని సాంగ్స్ అనేది కొన్ని మూవీ సాంగ్స్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు. రారా సాంగ్ టెస్ట్ అని ఈ విధంగా కొన్ని సాంగ్స్ అనేది ఆడియో లైబ్రరీ నుండి తీసుకొని టెస్ట్ అయితే చేశాను. అలాగే కొన్ని వీడియోస్కి సాంగ్స్ అనేది యాడ్ చేయకుండా టెస్ట్ అయితే చేయడం జరిగింది. సో నేను ఏదైతే ఆడియో లైబ్రరీ నుండి తీసుకున్నా సరే సో కామెంట్ చేసినట్టుగానే నా వీడియోస్కి షార్ట్ లైబ్రరీ విత్ థర్డ్ పార్టీ కంటెంట్ అని వచ్చింది. సో మానిటైజేషన్ అనేది ఎనేబుల్ అయితే అవ్వడం జరగలేదు. సో ఈరోజు మార్నింగ్ నేను నా ఛానల్ అనేది ఓపెన్ చేసి చూసినప్పుడు ఇక్కడ చూడొచ్చు షార్ట్ కంటెంట్లో అన్ని వీడియోస్కి కూడా ఇక్కడ నాకు మానిటైజేషన్ అనేది ఏదైతే నేను ఆడియో లైబ్రరీ నుండి సాంగ్స్ అనేది తీసుకున్నానో ఆ వీడియోస్ అన్నిటికీ కూడా గ్రీన్ డాలర్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ గ్రీన్ డాలర్, అలాగే నేను ఏదైతే థర్డ్ పార్టీ కంటెంట్ అనేది చెప్తున్నానో ఇది ఆల్రెడీ ఛానల్ మానిటైజ్ అయిన వాళ్ళకు మాత్రమే కనిపిస్తుంది, ఛానల్ మానిటైజేషన్ కాని వాళ్ళకి ఈ విధంగా అయితే కనబడదు. సో ఇక్కడ చూడొచ్చు అన్ని వీడియోస్కి కూడా ఇక్కడ నాకు డైరెక్ట్గా గ్రీన్ డాలర్ అయితే రావడం జరిగింది, మానిటైజేషన్ అయితే ఎనేబుల్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు నేను ఈ విధంగా అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ ఈరోజు ఒక్కసారి టెస్ట్ అయితే చేశాను. ఇక్కడ ఈరోజు నేను మార్నింగ్ 2 వీడియోస్ అయితే అప్లోడ్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు టుడే టెస్ట్ నాటు నాటు. సో నేను నాటు నాటు సాంగ్ అనేది డైరెక్ట్గా నేను బయట ఒక వీడియో అనేది రికార్డ్ చేసి దానికి ఆడియో అనేది యాడ్ చేయకుండా ఆ వీడియో నేను డైరెక్ట్గా షార్ట్ అప్లోడ్ మీద క్లిక్ చేసి అక్కడ యాడ్ సౌండ్ మీద క్లిక్ చేసి 60 సెకండ్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో చాలామంది 15 సెకండ్స్ అనేది సెలెక్ట్ చేసుకొని మాకు సౌండ్ అనేది ఓన్లీ 15 సెకండ్సే వస్తుందని చెప్తున్నారు. ఇక్కడ నేను చూపిస్తాను టుడే టెస్ట్ నాటు నాటు సాంగ్ అనేది నేను ఆ విధంగా వీడియో అనేది రికార్డ్ చేసి ఆడియో మాత్రం నేను డైరెక్ట్గా యూట్యూబ్ స్టూడియోలో ఏదైతే మనకు సౌండ్ లైబ్రరీ ఉంటుందో అక్కడ నుండి యాడ్ చేశాను. ఆ వీడియోకి ఇక్కడ చూడొచ్చు 9 మినిట్స్ అగో దానికి మానిటైజేషన్ అనేది ఎనేబుల్ అవ్వడం జరిగింది. అదే విధంగా నేను ఇంకో మెథడ్ ఏం చేశానంటే అదే వీడియోకి డైరెక్ట్గా ఆడియో లైబ్రరీ నుండి సౌండ్ అనేది యాడ్ చేయకుండా నేను థర్డ్ పార్టీలో నేను సాంగ్ అనేది డౌన్లోడ్ చేసుకొని థర్డ్ పార్టీలోనే ఏదైతే నార్మల్గా మనం ఇప్పుడు బయట షూట్ చేసి అప్లోడ్ చేస్తామో అదేవిధంగా సాంగ్ అనేది వేరే అప్లికేషన్లో నేను ఎడిట్ చేసి ఆ సాంగ్ అనేది డైరెక్ట్గా అప్లోడ్ అయితే చేయడం జరిగింది. దానికి కూడా ఇక్కడ మనకు మానిటైజేషన్ అయితే అయ్యింది, కానీ ఇక్కడ చూడొచ్చు కాపీ రైట్ అని అయితే చూపిస్తుంది. ఇక్కడ నేను పైన థర్డ్ పార్టీ యాప్ నాటు నాటు అని ఉంది. సో ఇవన్నీ కూడా నేను అన్లిస్ట్ పెట్టే టెస్ట్ అయితే చేయడం జరిగింది. సో ఎవరు కూడా ఎప్పుడైనా సరే మీరు ఏదైనా సాంగ్ అనేది టెస్ట్ చేయాలంటే ముందుగా మీరు మీ వీడియోని అన్లిస్ట్ అయితే చేయండి, ఆ తర్వాత మీకు కాపీ రైట్ అనేది రానప్పుడు మాత్రమే పబ్లిష్ అయితే చేయండి. సో ఇంకా నేను వీటన్నింటినీ కూడా టెస్ట్ చేస్తున్నాను కాబట్టి అన్లిస్టే పెట్టడం జరిగింది. ఇక్కడ థర్డ్ పార్టీ యాప్ అనేది యూజ్ చేసుకున్నట్టయితే కాపీ రైట్ వచ్చింది. ఇక్కడ చూడొచ్చు ఆ వీడియోకి సంబంధించి
ఇక్కడ దిస్ వీడియో ఇస్ బీయింగ్ మానిటైజ్ అని వచ్చింది, కానీ ఇక్కడ మనకు కాపీ రైట్ అయితే రావడం జరిగింది. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, రీసెంట్గా మనకు యూట్యూబ్ షార్ట్స్కి సంబంధించి కూడా మనకు ఏదైతే రెవెన్యూ షేరింగ్ ఉందో దానికి సంబంధించి ఎవరైతే మ్యూజిక్ ట్రాక్ అనేది యూజ్ చేస్తారో, ఒక మ్యూజిక్ ట్రాక్ అనేది యూజ్ చేసినట్టయితే అందులో కొంత అమౌంట్ అనేది ఆ మ్యూజిక్ లైసెన్స్ హోల్డర్స్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీరు ఒకే షాట్లో ఒకటి కంటే ఎక్కువగా మీరు మ్యూజిక్ అనేది యూజ్ చేస్తే మీ రెవెన్యూ అయితే షేర్ అవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి కంప్లీట్గా నేను ఇంతకుముందు ఒక వీడియో చేశాను, చూడని వాళ్ళు ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, ఆ వీడియో చూడొచ్చు. సో ఎవరైనా సరే మూవీ సాంగ్స్ కానీ మ్యూజిక్ కానీ షార్ట్ వీడియోస్లో యూజ్ చేయాలనుకుంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఆ వీడియో కూడా మీకు ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. మీరు ఏదైతే షార్ట్ వీడియోస్ అనేది డైరెక్ట్గా బయట అప్లికేషన్లో మీరు యూజ్ చేయకుండా మీరు ఆడియో లైబ్రరీ నుండి మీరు ఆ సాంగ్స్ అనేది యూజ్ చేసుకున్నట్టయితే మీ వీడియోస్కి అయితే మానిటైజేషన్ అయితే ఎనేబుల్ అవ్వడం జరుగుతుంది. సో ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియోని నేను టెస్ట్ చేయడానికి 2-3 డేస్ అయితే టైం అయితే తీసుకోవడం జరిగింది. నేను చాలా వీడియోస్ అనేది షార్ట్ వీడియోస్ అనేది రికార్డ్ చేసి అప్లోడ్ చేసి డైలీ అయితే చెక్ చేస్తున్నాను. ఎందుకంటే మనకు షార్ట్ మానిటైజేషన్ అనేది మొన్ననే స్టార్ట్ అయింది కాబట్టి అప్డేట్ అయితే వస్తుంది అనుకున్నాను. సో అప్డేట్ అయితే రావడం జరిగింది. సో మీరు కూడా ఇప్పుడు ఆడియో లైబ్రరీ నుండి ఒక్కసారి సాంగ్ అనేది మీరు ట్రై చేసి చూడండి. ముందుగా ప్రతి ఒక్కరు కూడా అన్లిస్టెడ్ చేసిన తర్వాత కొద్దిసేపు మాత్రం వెయిట్ చేయండి. ఎందుకంటే అన్లిస్టెడ్ పెట్టినట్టయితే మీకు కొద్ది టైం వరకు మీకు ఏదైనా కాపీరైట్ క్లెయిమ్ వచ్చినట్టయితే అక్కడ చూపిస్తుంది. ఒకవేళ చూపించినట్టయితే డైరెక్ట్గా మీరు మీ వీడియోని పబ్లిష్ అయితే చేసుకోవచ్చు. వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అయింది అనుకుంటున్నాను. వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీలో ఎవరైనా సరే ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.